మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ నియోజకవర్గం మరిపేడ పట్టణ కేంద్రంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితమ్మ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ శవయాత్రలో పాల్గొని గాంధీ చౌక్లో దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, మున్సిపల్ చైర్పర్సన్ సింధూరా, మరిపేడ జెడ్పీటీసీ శారదా రవీందర్, ఎంపీపీ అరుణారాంబాబు, కుర్తి మహేందర్ రెడ్డి, చాపల యాదగిరిరెడ్డి, మరిపేడ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు. మన మంత్రులందరం ఎంపీలను కలిసి సార్ మీరు ఈసారి ఖచ్చితంగా వర్షాకాలం పంట అంతా కొనండి. యాసంగిలో మీరు పంజాబ్ లో బీహార్ లో ఓట్ల కోసేమో మొత్తం ధాన్యం కొంటారు. తెలంగాణ ఏం పాపం చేసిందే, మా రైతులు ఉసూరు తాగుతాయి. మొత్తం ప్రతి ఒక్క వరి కొనండి అంటే వాళ్ళకి ఒకటి కావాల్సింది ఏంది, కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఏకపక్షంగా టీఆర్ఎస్ ఎమ్మటే ఉన్నారు. ఇక ఈ రైతులకు ఎట్టుబడి సార్ ధాన్యం కొనకపోతే రోడ్లు ఎక్కుతారు, మళ్ళీ టీఆర్ఎస్ తిట్టాలి. 6-7 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు గతంలో ఎట్లయితే రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసిండ్రో, ఎరువుల కోసం ధర్నాలు చేసిండ్రో, ఎట్లయితే ఉరేసుకుండ్రో, అది మళ్ళా పునరావృతం కావాలనే ఉద్దేశమే బీజేపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. లేకపోతే ధాన్యం కూడా ఎంత కష్టం అండి, మన సారు అప్పు చేసైన రైతులను పనిచేస్తా ఉండు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్రానికి ఇబ్బంది ఉన్న ఒక 50,000 కోట్ల రూపాయలు కష్టమైనా కూడా ప్రతి ఒక్క ధాన్యం కొని ఎక్కడ కరువు ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఈ ధాన్యాన్ని పంచాలి, అది కేంద్ర పెద్దల కేంద్రం యొక్క బాధ్యత. కానీ వాళ్ళు బాధ్యత వదిలేసి మనల్ని వదిలేసింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంకు 90 పైస ఇస్తలేదు. మనం ఎంత వాళ్ళకి కావాల్సిన మన జిఎస్టీలు బిఎస్టీలు అన్ని కడుతున్నా, మన పైసలతో వాళ్ళు కడతారు కానీ మనకి ఇచ్చింది ఏమీ లేదు. నేను ఒకటే ఎక్కిన తెలంగాణ ఆడబిడ్డగా ఇవాళ ఊరు గ్రామం గ్రామం మన రైతులు డప్పులు కొడుతున్నారు, పాడేపోస్తా ఉన్నారు. బిడ్డ మోడీ అవతారి ఒకటి చెప్తా ఉన్నా, రానున్న రోజుల్లో ఇదే ప్రజలు మీకు పాడేపోసే రోజు త్వరలోనే వస్తాయని చెప్పేసి మేము తెలియవస్తా ఉన్నాం. అంతేకాదు ఒకడేమంటాడు, కేసీఆర్ మెడ వస్తా ఉండు, నీ అయ్య తరం కారా బాబు, నువ్వు కేసీఆర్ మెడ వచ్చిన కాదు, జీవితాంతం నువ్వు తపస్సు చేసినా కూడా కేసీఆర్ గారి కాలు వేలు ఓరు కూడా నువ్వు కదపలేవు అని నీ వాళ్ళు ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. ఒకటే చూడే ప్రశ్న అడదాం.